నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ అండి. సో ఈ రోస్ అండ్ కాలమ్స్లో మనం కాలమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, రోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, కాలమ్ విడ్త్ ఎలా ఇవ్వాలి, రో హైట్ ఎలా ఇవ్వాలి, అలాగే ఒక రోని ఎలా హైడ్ చేయాలి, అన్హైడ్ చేయాలి, అలాగే కాలమ్ని ఎలా హైడ్ చేయాలి, అన్హైడ్ చేయాలో చూద్దాం. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, సో ఫస్ట్ మనం కాలమ్ని ఇన్సర్ట్ చేద్దాం, తర్వాత డిలీట్ చేసి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ C4 అజయ్ అనే పేరు ఉంది కదండి, ఇది C4 సెల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? రైట్. సో డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి విజువల్ బేసిక్కి వెళ్ళి ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్కి వెళ్దాం. రైట్. సో ఇప్పుడు మనం సబ్ స్పేస్ రో కాలమ్ కాబట్టి RCN తీసుకుంటానండి. ఆర్ అంటే రో, సి అంటే కాలమ్. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం? రేంజ్. ఓకే, రేంజ్ C4. సో C4 సెల్ పైన మనం ప్రయోగం చేయబోతున్నామండి. ఓకే, సో C4 సెల్ అంటే ఇక్కడ చూడండి. ఓకే, సో C4 సెల్ ఇది. సో కాలమ్ అయితే ఇది సి, రో అయితే 4. ఓకే, సో మనం ఇప్పుడు కాలమ్ పైన చేస్తున్నాం ఫస్ట్. సో సి పైన ఎఫెక్ట్ పడుతుందండి. ఓకే, సో C4. సో ఏం చేయాలనుకుంటున్నాను నేను C4లో ఎంటైర్ ఆ C4 యొక్క ఎంటైర్ కాలమ్, అంటే ఈ మొత్తం కాలమ్ని నేను కొత్త కాలం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ కాలంలో నేను ఒక కొత్త కాలం యాడ్ చేయాలంటు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తాను? సో జస్ట్ ఇక్కడ ఫస్ట్, ఓకే రైట్, ఇక్కడ డాట్ ఎంటైర్ కాలమ్. చూడండి ఇక్కడ కాలమ్ ఉంది. ఓకే, సో ఎంటైర్ కాలమ్ డాట్ ఏం చేయాలనుకుంటున్నాను? ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా, డిలీట్ చేయాలనుకుంటున్నా? ఇన్సర్ట్. రైట్, ఇన్సర్ట్. బాగుంది కదా. సేమ్ మళ్ళీ నేను పేస్ట్ చేస్తాను ఇక్కడ. రైట్, సో ఈసారి డిలీట్ చేస్తాను. డిలీట్. ఓకే, ఇన్సర్ట్, డిలీట్. సో ఇక్కడ మనకు కాలమ్ ఇన్సర్ట్ అవుతుంది, అలాగే డిలీట్ కూడా అవుతుంది. సో చూద్దామా? రైట్, సో ఇలా చూద్దాం మనం. టూల్ బార్కి వెళ్ళి డీబగ్గింగ్ టూల్. రైట్, స్టెప్ బై స్టెప్. సో చూద్దామా? రైట్, ఇప్పుడు క్లిక్ చేయగానే ఈ సి ఉంది కదండి, C4లో ఈ సి మొత్తం కాలంలో ఇంకొక కాలం ఇన్సర్ట్ అవుతుంది, మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇంకో కాలం ఇన్సర్ట్ అయ్యింది. మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? డిలీట్ అవుతుంది. చూడండి ఈ కాలం డిలీట్ అవుతుంది, డిలీట్ అని పెట్టాను కదా, చూడండి. వా, సూపర్. సపోజ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక కాలం ఒకటే రో ఇన్సర్ట్ చేయొచ్చా అంటే లేదు. సపోజ్ CD రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు రెండు కూడా చేయొచ్చు. ఓకే, CD రెండు సెలెక్ట్ చేసుకొని మీరు రెండు ఇన్సర్ట్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C:: ఒక రేంజ్ కూడా తీసుకోవచ్చు అండి, మీరు ఒక సెల్లే కాదు రేంజ్ కూడా తీసుకోవచ్చు. D4 అని పెట్టాను అనుకోండి, ఇక్కడ కూడా C4:D4 అని పెడతాను. చూద్దామా ఇది? రైట్, ఓకే, స్టెప్ బై స్టెప్. చూడండి ఇప్పుడు CD రెండు ఇన్సర్ట్ అవుతాయి. చూడండి, చూడు, రెండు ఇన్సర్ట్ అయ్యాయి. మళ్ళీ క్లిక్ చేస్తే రెండు డిలీట్ అవుతాయి. చూడండి, బాగుంది కదా. రైట్, సో మీరు అనుకోవచ్చు ఎంటైర్ కాలమ్ డాట్ ఇన్సర్టే ఇవ్వాలా, డైరెక్ట్ ఇన్సర్ట్ ఇస్తే రాదా అంటే వస్తుంది, అది కూడా చూద్దామా? రైట్, కాకపోతే దానికి అర్థం కాదు, C4 అంటే అర్థం కాదు, అందుకోసం సి అని మాత్రమే ఇవ్వాలా. సో C:C అని ఇస్తాను, C:C అని మాత్రమే ఇస్తాను. సో C:C ఇన్సర్ట్ అంటే దానికి ఏమర్థం అవుతుందంటే రో మాత్రమే ఇన్సర్ట్, సారీ కాలం మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, ఎందుకంటే సి అనేది కాలం కాబట్టి. సో అలాగే డిలీట్ కూడా ఇలాగా, రేంజ్ C:C డిలీట్ డాట్ డిలీట్, ఇలా కూడా ఇవ్వచ్చండి, ఇది ఇంకొక మెథడ్. సో ఏ మెథడ్ అన్నా వాడచ్చు, రెండు సేమే. సో చూద్దామా? రైట్, మళ్ళీ ఫస్ట్ నుంచి. సో ఏమవుతుంది ఇప్పుడు, ఇక్కడ CD రెండు ఇచ్చాం కాబట్టి రెండు కాలమ్స్ ఇన్సర్ట్ అవుతాయి, రెండు కాలమ్స్ డిలీట్ అవుతాయి. ఇక్కడ సి మాత్రమే ఇచ్చాం కాబట్టి ఒక కాలం ఇన్సర్ట్ అవుతుంది, చూడండి ఒక కాలం డిలీట్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కూడా రెండు ఇవ్వచ్చు కదా అంటే, ఆఫ్ కోర్స్ ఇవ్వచ్చు, CD ఇవ్వండి, ఇక్కడ ఇక్కడ కూడా D ఇవ్వండి. చూద్దామా? రైట్, ఓకే, చూడండి రెండు కాలమ్స్ ఇన్సర్ట్ అవుతాయి, రెండు కాలం డిలీట్ అవుతాయి. అలాగే రెండు కాలమ్స్ ఇన్సర్ట్ అయితే మళ్ళీ రెండు కాలం డిలీట్ అవుతాయి. సో మీరు ఈ ఎంటైర్ డాట్ ఇన్సర్ట్ వాడచ్చు, లేదా ఉట్టి కాలమ్ స్పెసిఫై చేసి ఇవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు ఇదే మనం రోస్లో ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఏముందండి, ఇక్కడ కాలమ్ ప్లేస్లో రో అని టైప్ చేస్తే అయిపోయారు, రో
ఇక్కడ కూడా రో అని టైప్ చేస్తే అయిపోతుంది. మరి ఇక్కడ ఎలా చేస్తాం అంటే, ఇక్కడ సి ప్లేస్ సి డి ప్లేస్లో మనం నంబర్ తీసుకోవాలి. ఫోర్త్ రో కదా, ఫోర్త్ రో నుంచి ఫిఫ్త్ రో రైట్. ఇక్కడ కూడా 5, 4 ఒకటి కూడా తీసుకోవచ్చు. ఒకటి తీసుకోవాలంటే 4:4 ఇస్తే ఒక సెల్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజెస్ ఏమవుతుంది అంటే సిడి కాదు ఈసారి. ఇప్పుడు మనకు కావాల్సింది C4 C5. ఓకే, ఇక్కడ నంబర్ పెరగాలి, ఇక్కడ కాలం పెరగాలి, రో కాదు. ఓకే, సో నేనేం చేస్తాను ఇక్కడ సిని C5 అని టైప్ చేస్తాను. ఓకే, ఇక్కడ కూడా C5. ఓకే రైట్, C5 అంటే C4 C5, ఈ రెండు అన్నట్టు. ఇప్పుడు C4 C5 ఈ రెండు. ఓకే, ఇంతకుముందు మనం C4 D4 అని తీసుకున్నాం, ఈ రెండు కాలమ్స్, ఇప్పుడు రెండు రోస్. బాగుంది కదా, రైట్, చూద్దామా. ఓకే రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? రైట్, ఓకే రన్ చేస్తున్నానండి. సో చూద్దాం, రెండు రోస్ ఇన్సర్ట్ అవుతాయి. చూడండి, రెండు రోస్ ఇన్సర్ట్ అయ్యాయి, మళ్ళీ రెండు రోస్ డిలీట్ అవుతాయి. చూడండి, మళ్ళీ రెండు కాలమ్స్, సారీ, మళ్ళీ రెండు రోస్ ఇన్సర్ట్ అయితే రెండు రోస్ డిలీట్. బాగుంది కదా. సో ఇలా మనం కాలం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, దానికి రెండు పద్ధతులుగా వాడచ్చు. ఒకటేమో ఎంటైర్ రో ఎంటైర్ కాలం ఇవ్వచ్చు. ఆ ఎంటైర్ రో ఎంటైర్ కాలం ఇచ్చినప్పుడు సెల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఉట్టి డైరెక్ట్ ఇన్సర్ట్ డిలీట్ చేసేటప్పుడు మాత్రం మీరు కాలం ఇవ్వచ్చు. కాలం ఇస్తే కాలం అని అర్థం చేసుకుంటుంది, రో ఇస్తే రో అని అర్థం చేసుకుంటుంది. ఓకే, సో కాలం నెంబర్, రో నెంబర్. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దామా? రైట్, సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం రో హైట్ మరియు కాలం విడితే ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే, సో మళ్ళీ నేను సేమ్ రేంజ్ అదే తీసుకుంటాను. ఏది? C4 తీసుకుంటున్నాను. ఓకే, C4 తీసుకుంటున్నాను. రైట్, సో C4 అనే సెల్ యొక్క ఫస్ట్ కాలం విడ్త్ చూడండి, ఇక్కడ ఉంది కాలం విడ్త్. కాలం విడ్త్ ఎంత ఇవ్వాలనుకుంటున్నా? ఫర్ ఎగ్జాంపుల్, కాలం విడ్త్ మనం 35 అని ఇద్దాం. ఓకే, కాలం విడ్త్ 35 ఇద్దాం. సో మళ్ళీ నేను హైట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో హైట్ ఏంది? C4 మళ్ళీ C4. ఓకే, డాట్ రో హైట్. ఓకే, రో హైట్ ఇక్కడ ఉంది చూడండి, రో హైట్ ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇద్దాం అనుకుంటున్నాను నేను. రైట్, సో చూద్దామా ఎలా వస్తుందో. ఓకే, సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు చేంజెస్ ఎలా ఉంటాయో. ఓకే, సో హైట్ చూడండి, విడ్త్ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఫస్ట్ నేను రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేసినప్పుడు ఈ స్పేస్ అనేది పెరుగుతుంది. ఓకే, సో స్పేస్ అనేది పెరుగుతుంది చూడండి, చూడండి స్పేస్ అనేది జరిగిపోయింది కొద్దిగా. సో అలాగే హైట్ కూడా పెరుగుతుంది చూడండి. ఓకే చూడండి, సో ఈ రో హైట్ మొత్తం పెరిగింది, అలాగే ఈ కాలం విడ్త్ అంతా పెరిగింది. బాగుంది కదా. సో ఇలా మనం హైట్ని విడ్త్ని కూడా పెంచుకోవచ్చు. ఇదే కాదండి, మనం కాలంని హైట్ చేయొచ్చు, హైట్ చేయొచ్చు, అన్హైట్ చేయొచ్చు, రోని హైట్ చేయొచ్చు, అన్హైట్ చేయొచ్చు, అది కూడా చూద్దామా? రైట్, సో ఈ కాలంని తీసేస్తున్నాను. ఈ కాలం ప్లేస్లో మైన్ హిడెన్ అని పెడతాం. ఓకే, సో హిడెన్ అని పెట్టే కన్నా ముందు, దానికన్నా ముందు మనం స్పెసిఫై చేయాలి అది కాలం ఆర్ రో అని. రైట్, సో కాలమ్స్ డాట్, ఓకే మళ్ళీ ఒకసారి కొడతానండి, బ్రాకెట్ డాట్ కాలమ్స్. ఓకే, కాలమ్స్ ఇక్కడ ఉంది చూడండి, కాలమ్స్ డాట్ హైడ్ హిడెన్ అంటామండి. ఓకే, హిడెన్, రైట, హిడెన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే హైడ్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను మళ్ళీ నేను ఇక్కడ. ఓకే, సో కాలమ్ హిడెన్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్ ఇస్తే మళ్ళీ ఏమవుతుంది? అన్ హైడ్ అవుతుంది. చూద్దామా? రైట్, ఓకే, సో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూడొచ్చు. ఈ C4 అనేది అజయ్ అన్న కానీ స్టూడెంట్, ఆ కాలం అనేది హైడ్ అయిపోతుంది. సారీ, ఆ ఇప్పుడు కాలం తీసుకున్నాం కదా, ఓకే, ఎంప్లాయీ నేమ్ అనేది హైడ్ అయిపోతుంది మొత్తం. చూద్దామా? రైట్, చూడండి చూడండి, ఎంప్లాయీ నేమ్ అనేది హైడ్ అయిపోయింది, మళ్ళీ క్లిక్ చేస్తే అన్హైడ్ అవుతుంది. చూడండి, బాగుంది కదా. సో మనం ఇప్పుడు రో ఎలా హైడ్ చేయాలో చూద్దాం. సో ఇందాక కాలం చూసాం కదండి, సో కాలం ప్లేస్లో రో పెడితే అయిపోతుంది. సో చూద్దామా? రైట్, ఓకే, ఇక్కడ కూడా కాలం ప్లేస్లో రో, దాట్స్ ఇట్. సో చూద్దామా అండి? రైట్, సో రన్ చేద్దాం 1 by 1. ఓకే, సో మళ్ళీ టూల్ బార్, డీబగ్ టూల్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ చూడండి, ఇక్కడ రో అనేది హైడ్ అయిపోతుంది. చూడండి చూడండి, ఇక్కడ అజయ్ అనే 101 అజయ్ అనేది హైడ్ అయిపోయింది. మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, అన్హైడ్ అవుతుంది. చూడండి, బాగుంది కదండి. సో ఇలా మనం రోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కాలమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కాలం విడ్త్ రో విడ్త్ ఇవ్వచ్చు, అలాగే రోస్ని హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు, కాలమ్స్ని కూడా హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.